గోపికలందరూ కూడా చాలా కాలం తర్వాత ప్రియాతి ప్రియమైన శ్రీకృష్ణుని చూశారు. దీంట్లో కొంతమంది మాత్రమే గోపికలు వచ్చింది, మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఇండ్లు కాచుకోవడానికి కొంతమందిని పెడతారని. పాపం వాళ్ళేమిటి అదృష్టం చేసుకోలేదు. అందుకని ఇంకోటి కూడా చెప్పాను, దేవుణ్ణి చూసిన వాళ్ళను వాళ్ళని చూస్తే చాలు అని, వాళ్ళని ముట్టుకుంటే చాలు అని ఉండవచ్చు. అట్లా ఈ గోపికలు అందరూ చూశారు ఆయనను. చూసేటప్పుడు కంటికి రెప్పను పెట్టిన బ్రహ్మదేవుణ్ణి నిందించారు. ఏంటి ఆ బ్రహ్మ ఇట్లా చేశాడు మాకు, ఈ రెప్ప ఎందుకు పెట్టాడు, రెప్ప ఉండకూడదు, అట్లనే చూస్తూ ఉండిపోవాలి, చూడటం అంతే, ఇక మా ఏ విధమైనటువంటి రెప్ప వాల్చటం అనే ఆయాసం ఉండకూడదు మాకు, అట్లా ఉండిపోవాలి అంతే. అట్లా ఉండటానికి వీల్లేదు, అది దేవతలకు కుదురుతుందేమో కానీ మనుషులకు కుదరదు. అది మనుషులకు అట్లా పెట్టుకుంటే చాలా విపరీతమైన డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుందండి, విపరీతమైన డస్టు దుమ్ము పడుతూ ఉంటుంది, కాబట్టి కష్టం, తుడుచుకోవటం కష్టమవుతుంది. ఇది గ్లాస్ కదా, అందుకని అప్పుడప్పుడు రక్షణ ఉండాలి దానికి. పరమాత్ముడు సృష్టి విచిత్రం, మనం పరమాత్ముడు అనుకుంటే అట్లంత దూషణ చేస్తే అవుతుందా? మనం తినేది ఎందుకు, ఊరికే అట్లా కడుపులో ఇట్లా పెట్టుకుంటే చాలు అని ఎంతోమంది అనేవాళ్ళు ఉన్నారు కదా. మాటి మాటికి తినటం ఏమిటి, మనం అరిగించుకోవటం ఏమిటి అని అంటూ ఉంటాం. ఈ కష్టం ఎందుకు, ఆకలి ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది కూడా అంటూ ఉంటాం. దప్పి ఎందుకు ఇచ్చాడు, నిద్ర ఎందుకు ఇచ్చాడు, నిశాచరులాగా ఊరికి అట్లా తిరుగుతుంటే అయిపోతుంది, భోజనం లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు, అంతే, ఇంకా మనమంతా పిశాచుల్లాగా అయిపోతాం అంతే. ఇది నియమం పెట్టేశాడు పరమాత్ముడు, సృష్టి అటువంటిది. ఆకలి, నిద్ర, ఇవన్నీ రెప్పబాల్చడం, ఇవన్నీ పరమాత్ముడు యొక్క విచిత్రమైన ఈ శరీరానికి కల్పించాడు. దీనికి అడ్డు లేదు మనకు, దీన్ని మనము ఏ విధమైనటువంటి మనం మా దూషణ చేయకూడదు. కానీ ఇక్కడ పరమాత్మని చూడాలనే దిట్టుతో చెప్తున్నారు అంతే. వారు ఆయనను తమ చూపులతో హృదయంలో ప్రతిష్ఠించుకొని గట్టిగా కౌగిలించుకొని ఆ పరమాత్మను అట్లా మనసులో కౌగిలించుకుంటే ఎవరు ఏమనరు కదా, ప్రత్యక్షంగా వచ్చి ముట్టుకున్నప్పుడు చా అంటారు. ఆ లోపలే కౌగిలించుకొని లోపలే ముద్దు పెట్టుకుంటే, లోపలే స్వామిని చూసి లోపలే గట్టిగా పట్టుకుంటే ఎవరు ఏమి అడగరు, ఎవరికి ఏమీ తెలియదు, మన ఇష్టము. ఫిజికల్గా చేసినప్పుడే కదా కష్టం వస్తుంది, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని. వీళ్ళందరూ అట్లా చేస్తున్నారు, కొన్ని వేల మంది ఉన్నారు కదా, వేల మందిని ఒక్కొక్కరుగా క్యూలో వెళ్ళి కౌగిలించుకుంటే స్వామి ఏమైపోతాడు, కింద పడిపోతాడు ఆయన. అంతమంది కౌగిలించుకుంటుంటే టైం ఎక్కడుంది? అందుకని ఎక్కడెక్కడ ఉన్నారో అట్లా చూస్తూ చూస్తూ గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకొని వాళ్ళంతా ఆయనతో ఐక్యాన్ని పొందారు. ఐక్యమైనటువంటి భక్తి చాలా శ్రేష్టమైనది. అట్లా ఐక్యమైపోవటం, శరీరాన్ని మరిచిపోవటం, అది ఎల్లప్పుడూ యోగనిష్ట కలవారికైనా కూడా పొందటానికి సాధ్యం కాదు. అట్లా పరమాత్ముడిలో ఐక్యం చేసుకోవటం అనేది మామూలుగా అందరికీ కుదరదు. అది కుదిరేటట్టుగా మనం అభ్యాసం చేయాలి. అది ఎప్పుడు స్వామిలో ఐక్యమయ్యేటట్టుగా మనం భావిస్తూ ఉండాలి. వారికి రెప్పపాటు కాలం కూడా కృష్ణుని చూడకుండా ఉండటం నచ్చలేదు, అంతే, ఎప్పుడు చూస్తూనే ఉండాలా అనేది. అంతటి ధ్యాన స్థితిలో వారు కూడా ఉన్నారు ఈ గోపికలందరూ కూడా. అటువంటి ధ్యానస్థితి అందరికీ కలగాల, చాలా కష్టం కలిగేది. అటువంటి భావైక్యాన్ని పొందిన ఆ గోపికలను భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏకాంతంలో కలిసి కౌగలించుకొని కుశల ప్రశ్నలను వేసి నవ్వుతూ ఇలా అన్నాడు. అటువంటి గోపికలకు కూడా సమాధానాన్ని చేశాడు, చెప్తూ, ఓ సకులారా, శత్రుపక్షులను నాశనం చేసి నా వారిని ప్రయోజనాలను
చేకూర్చటం పైనే నా మనసు లగ్నమయ్యింది. అందుకోసమే నేను వెళ్ళి ఇక్కడికి రావటంలో చాలా ఆలస్యమే చేశాను. నేను మీకు గుర్తున్నానా? నేను కృతజ్ఞుడి కాననే కొద్దిపాటి సందేహంతో మీరు నా గురించి చెడుగా ఆలోచించడం లేదు కదా? వెళ్ళిపోయాడు వదిలేసి అని అనుకోకూడదు కదా మీరు. నూనం భూతాని భగవాన్ యునక్తి వియునక్తి చ. భగవంతుడు ఖచ్చితంగా ప్రాణులను కలిపి విడదీస్తూ ఉంటాడట. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు, విడదీస్తూ ఉంటాడు. గాలి మేఘాల గుంపును గట్టిని దూదిని ధూళిని కలిసి మళ్ళీ అంతటా చల్ల చెదురు చేస్తూ ఉంటుంది కదా. మనం మేఘాలు చూసినప్పుడు కలుసుకుంటూ ఉంటాయి, మళ్ళీ ఆ గాలి వెళ్ళి దాన్ని చల్ల చెదురు చేస్తూ ఉంటుంది, మళ్ళీ కలుసుకుంటూ ఉంటాయి, మళ్ళీ అదే గాలి తీసుకొచ్చి ఒక చోట పెడుతూ ఉంటుంది, మళ్ళీ అదే గాలి వెళ్ళి దూదిలాగా అటు ఇటు చల్లిపోతూ ఉంటుంది. మనం ఒక్క పరిమ ఆకాశం వైపు చూస్తూ పడుకున్నప్పుడు పైన మీకు టెరాస్ మీద వెళ్ళి పడుకోండి రాత్రిపూట, ఆ పొద్దున పూట వెళ్ళి పడుకోండి ఇది ఎండ రాకముందు, లేక సాయంత్రము సూర్యాస్తమ సందర్భంలో వెళ్ళి పడుకోండి, చూడండి పైన అట్లానే చూస్తూ ఉండండి, ఆ మేఘాలు చల్లా చెదురు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇది. పైన చూస్తే చాలు ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఎక్కువ పైన చూడం కదా, అంత కింద చూసుకునే గొర్రెల్లాగా మనం కింద చూసుకునే ఉంటాం, మనం ప్రాణుల్లాగా ఉన్నాం. మనం విశాలమైన ప్రపంచాన్ని మనం చూడాలా, ఒకే చోట ఒకే గుర్తుతో మనం ఉండకూడదు. పరమాత్మని సృష్టి అటువంటిది. అట్లా చూసుకొని 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 అంతే, ఎట్లా చూసుకొని వెళ్ళకూడదు, పైకి వెళ్ళా, పైకి చూడాలా. ఇంకొంతమంది నడిచేటప్పుడు మాత్రం పైకి చూసుకొని నడుస్తారు, కింద పెడుతూ ఉంటారు, అసలు కింద చూడనే చూడరు వాళ్ళు. ఏముందోని మనిషి కూర్చుంటే తల మీదనే కాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. గొయ్యి ఉంటే గొయ్యలో పెట్టేస్తారు, అగ్ని ఉంటే అగ్నిలో కూడా పెట్టి తొక్కుతారు. ఇక అంతే, అన్ని విధమైనటువంటి మురికి మీద కూడా కాలు పెట్టేస్తారు, చూడరు అక్కడ. అట్లా ఏదో నెత్తి మీద ఏదో కళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి వాళ్ళకి. అట్లా కాకుండా మీరు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలనే దృష్టి ఉంటే కొంచెం మేఘాల గుంపును చూడండి పైన. అప్పుడప్పుడు చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎట్లా నిలిచాయవి, ఎందుకున్నాయవి, ఏం చేస్తాయవి. గాలి మేఘము ఈ గుంపును చూడండి ఒక పర్యం, ఆకాశ నీల ఆకాశాన్ని చూడండి, రాత్రిపూట నక్షత్రాలను చూడండి. ఏంటి నక్షత్రాలు ఇవి, ఒకటోటి ఒక్కొక్క రకంగా ఉంది, ఒక్కొక్క సృష్టి ఎట్లా ఉంది, ఇది ఎవరు పెట్టారు, ఇది ఆ సృష్టి ఒక ఆకారం ఎవరు ఎట్లా ఇచ్చారు, మనుషులతో సాధ్యమవుతుందా ఆ నక్షత్రాలను పెట్టడానికి, దాన్ని వెలిగించటానికి మనం ఏదైనా మనం కరెంటు పెడుతున్నామా? ఒక చిన్న ఇంట్లో చిన్న నాలుగు లైట్లు పెట్టుకోవటమే మనకు కష్టమవుతుంది. అంత ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఆ నక్షత్రాల యొక్క గుంపు, ఆనందంతో నిండినటువంటి ఆకాశము, అది ఒకసారి చూడండి మీరు ఎంత ఆశ్చర్యమవుతుందో. అదంతా వద్దు, సముద్రం ఒడ్డున వెళ్ళి మీరు కూర్చోండి ఒక్కరే, మీ ఎవరు ఉండకూడదు. ఇక ఒకవేళ ఉండే దూర దూరం కూర్చోబెట్టుకోండి, ఆ సముద్రాన్ని చూడండి, ఆ కెరటాలు చూడండి, ఆ విశాలమైనటువంటి నీళ్లను చూడండి, ఎంత ఆశ్చర్యమవుతుందో. ఎట్లా నిండింది ఈ నీళ్లు, ఎట్లా కదులుతున్నది ఈ నీళ్లు, ఈ కెరటాలు ఏమిటి, ఆశ్చర్యం కలుగుతుంది మనకు పరమాత్ముడు యొక్క సృష్టి. ఇప్పుడిప్పుడే సైన్స్ వాళ్ళు మనకు కనిపెట్టి మంచి మంచి ఫోటోలు కూడా మనకు పంపించారు, ఆ గ్రహాల యొక్క ఫోటోలు పంపించారు, పెద్ద 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 ఉండలు ఆ గ్రహాలన్నీ, దాన్ని చూసి ఆశ్చర్యమవుతుంది కదా మనకు. దాన్ని ఎవరు పెట్టారు, ఎట్లా కదులుతున్నాయి, ఒకదానికొకటి కదలుకోకుండా చేశారు, ఎట్లా చేశాడు, ఇవన్నీ మనం అనుకున్నప్పుడు ఈ మనిషితో సాధ్యమవుతుందా. ప్రపంచం అదంతకదే సృష్టి అయింది, అదంతకదే సృష్టి అయినటువంటిది ఎవరు, దీని వెనకలు ఉండేటువంటి అదంతకదే పరమాత్ముడు, కనపడడు. సృష్టినే పరమాత్ముడు, ఆ గుండ్రాలని తిరుగుతున్నాయి కదా అదే పరమాత్ముడు, ఒకదానికొకటి ఆకర్షణగా ఉంది కదా అదే పరమాత్ముడు, ఒకదానికొకటి డీ అయినప్పుడు
అదే పరమాత్ముడి యొక్క దృష్టి, అదే అగ్ని, అదే జలము, అదే వాయువు, ఇవన్నీ మనం చూసినప్పుడు పరమాత్ముడి సృష్టి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అట్లనే పరమాత్ముడి యొక్క సృష్టి అంతగా ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలతో ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ. ఇంద్రియాలు లేనటువంటి వాడు అన్ని చోట్ల నిండినటువంటి ఆ పరమాత్ముడు ఇంద్రియాలతో గోచరిస్తున్నాడు. ముట్టుకుంటున్నారు అట్లా చెప్పుకొని ఇక్కడ వెళుతున్నారు పరమాత్ముని ఈ గోపికలు. అట్లనే చూస్తున్నారు ఎన్నో రోజుల తర్వాత కృష్ణ కృష్ణ హరే నారాయణ.